రేషన్ బియ్యం అంటే అదేదో దోశపిండి వేసుకోవడానికో లేకపోతే కనుక ఈ మన కోళ్ళకి మేతకో లేకపోతే కనుక ఇతరత్ర అట్లాంటి వాటికి వాడుతున్నారు తప్పించి వాడనటువంటి సందర్భంలో రేషన్ అయితే వస్తుంది కానీ వాడనటువంటి సందర్భంలో ఇప్పుడు జనం తినే బియ్యాన్ని ఇస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం 20,000 కోట్లతో ధాన్యం సేకరించి ఈ సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుందంటూ ఈ సందర్భంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో సన్న బియ్యానికి సంబంధించి జనవరి నుంచినే రేషన్ షాపుల్లో దొరుకుతుందంటూ కొండా సూర్య ట్వీట్ చేయడంతో ఇది మరింతగా వైరల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సన్న బియ్యం ఇవ్వాలన్నటువంటిది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అదే జరిగితే కనుక అతిపెద్ద మార్పు తెలంగాణ రాజకీయాల్లోగా తెలంగాణ ప్రజలలో అని చెప్పచ్చు.